విద్యార్థుల సృజనాత్మకతను నూతన ఆవిష్కరణల పట్ల ఆసక్తిని పెంపొందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అటల్ ఇన్నోవేషన్ మిషన్ దేశవ్యాప్తంగా సమర్థవంతంగా అమలవుతోంది. ప్రకాశం జిల్లా కొరిసెపాడు మండలం మేదరమెట్లలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థుల సృజనాత్మకతకు వేదికగా నిలిచిన అటల్ టింకరింగ్ ల్యాబ్స్పై దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనం. విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీసి భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సన్నద్ధం చేసేలా నీతి ఆయోగ్ అటల్ ఇన్నోవేషన్ మిషన్ రూపొందించింది. దీని కింద అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ను దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన పాఠశాలల్లో అందుబాటులోకి తీసుకువచ్చింది. దేశవ్యాప్తంగా 8878 టింకరింగ్ ల్యాబ్లను అందుబాటులోకి తెచ్చారు. ఈ ఏడాది చివరి నాటికి 10 లక్షల మంది విద్యార్థుల వినూత్న ఆలోచనలను ఆవిష్కరించడంతో పాటు స్థానిక సమస్యలను పరిష్కరించే దిశగా 6వ తరగతి నుంచి 12వ తరగతి విద్యార్థుల వరకు అందుబాటులో ఉండేలా ఈ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ని ఏర్పాటు చేశారు. ప్రకాశం జిల్లాలో మొత్తం 14 పాఠశాలల్లో అటల్ టింకరింగ్ ల్యాబ్లు మంజూరు చేయగా ఇప్పటి వరకు 2 పాఠశాలల్లో అందుబాటులోకి వచ్చాయి. త్వరలోనే మిగిలిన పాఠశాలల్లో ఈ ల్యాబ్లు అందుబాటులోకి రానున్నాయి. జిల్లాలోని కొరిసెపాడు మండలం మేదరమెట్లలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2 సంవత్సరాల కిందట అందుబాటులోకి వచ్చిన అటల్ టింకరింగ్ ల్యాబ్ ద్వారా నేర్చుకున్న ప్రయోగాత్మక విజ్ఞానంతో జాతీయ స్థాయిలో వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొనడంతో పాటు పలు సైన్స్ ప్రదర్శన విద్యార్థులు బహుమతులు సాధించారు. ఈ అటల్ ల్యాబ్ అనేది నాకు ఎంతో యూజ్ అయింది సార్. ఫస్ట్ నేను ఈ అటల్ ల్యాబ్లోకి రావడం నాకు ఏం అర్థమయ్యేది కాదు సార్. మాకు టీచర్ని ఏర్పాటు చేసి మాకు గైడెన్స్ ఇప్పించారు సార్. ఇంకా టీచర్ ద్వారా మేము ఎన్నో నేర్చుకున్నాం. ఇలాగా ఇంకా రాను ఇంకా నేను చాలా యూజ్ చేసుకుంటాను. ఈ ఏటీఎల్ అనేది ఇంకా చాలా ఎక్విప్మెంట్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఎక్విప్మెంట్స్ అన్నీ నేను యూజ్ చేసుకుంటాను. ఫ్యూచర్లో కూడా ఇంకా ఈ ల్యాబ్ అనేది చాలా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను సార్. అటల్ టింకరింగ్ ల్యాబ్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఎలా అంటే ఇప్పుడు చిల్డ్రన్స్కి కొన్ని ఐడియాస్ వస్తాయి, ఎలా చేయాలో తెలీదు. కానీ ఇక్కడ ఏటీఎల్ ల్యాబ్ రావడం వల్ల మన ఐడియాస్ కొన్ని ప్రాజెక్ట్ చేయొచ్చు. వాటి వల్ల రైతులకు కానీ ఎలా మనకు వచ్చే ప్రాబ్లమ్స్ యూజ్ అవుతుంది. ఇలా చేయడం వల్ల చాలా యూస్ఫుల్గా ఉంది ఏటీఎల్ ల్యాబ్. మా స్కూల్లో మాకు ఏటీఎల్ ల్యాబ్ అనే ఏటీఎల్ ల్యాబ్ వచ్చింది. ఆ ఏటీఎల్ ల్యాబ్లో ఫస్ట్ మేము వస్తుంటే ఏదో కొత్త కొత్త విషయాలు చదువుతారు అనుకున్నాం. అట్లానే జరిగింది. మా పోతుల సార్, మా ప్రసన్న టీచర్ మాకు బాగా గైడెన్స్ ఇచ్చి కొత్త కొత్త ఐడియాస్ ఇచ్చి మాకు కొన్ని ఇన్నోవేషన్గా చేశారు మమ్మల్ని. ఇలాంటి మంచి ఆఫర్ని అన్ని స్కూళ్ళలో ఉంటే బాగుంటుంది. మనకి డైలీ లైఫ్లో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్. అదే ఏటీఎల్ ల్యాబ్లోకి వస్తే ఇక్కడ మనకు సొల్యూషన్ దొరుకుతుంది సార్. వి ఫైండ్ సొల్యూషన్ హియర్ సార్. సో మెనీ ప్రాబ్లమ్స్కి మనం సొల్యూషన్ కనిపెట్టచ్చు సార్. నేను ఒక ప్రాబ్లంతో బాధపడేదాన్ని సార్. మా ఇంటి దగ్గర మా అమ్మ బట్టలు ఉతికి ఆరవేస్తుంటే అది తడిచిపోయాయి సార్. దానికి ఇక్కడే సొల్యూషన్ కనిపెట్టాను సార్. ఇక్కడ చాలామంది సొల్యూషన్ కనిపెట్టిన వాళ్ళు ఉన్నారు సార్. ప్రతి ఒక్క మెటీరియల్ యూస్ఫుల్లే సార్. ఇక్కడ దీన్ని మేము చాలా కేర్ఫుల్గా యూజ్ చేస్తాం సార్. అన్ని స్కూల్స్కి ఇలాంటి ఆపర్చునిటీ లేదు సార్. థ్యాంక్ యూ నితి ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ సార్. మేము ఫస్ట్ అటల్ ల్యాబ్కి వచ్చినప్పుడు మాకేం తెలియదు సార్. తర్వాత పోతురా సార్ మాకు చాలా బాగా గైడెన్స్ ఇచ్చారు సార్. మేము పోతురా సార్ వల్ల చాలా నేర్చుకున్నాం సార్. సార్ పోతురా సార్ వల్ల నేషనల్ దాకా కూడా వెళ్ళొచ్చాం సార్. చాలా ప్రాజెక్టులు చేసాం సార్. మేము చేసిన ప్రాజెక్టులో ఐఆర్ సెన్సార్, సాయిల్ మాయిశ్చర్ సెన్సార్, ఇంకా మెటల్ సెన్సార్ కూడా చేసాం సార్. అవి చాలా బాగా వర్కౌట్ అయ్యాయి సార్. సార్ మాకు వచ్చిన ఐడియాలని మేము ఇక్కడ అంటే భయపడకుండా చేస్తున్నాం సార్. మాకు అటల్ ఇన్నోవేషన్ మిషన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది సార్. నేను ఏటీఎల్ ల్యాబ్కి ఫస్ట్ వచ్చినప్పుడు ఎలా ఉండిద్ది, భయం వేసిద్ది, ఎవరన్నా కొడతారు తిడతారు అనుకున్నాను. తర్వాత గ్రాడ్యువల్గా వచ్చి అన్ని ప్రాజెక్ట్స్ అన్నీ మేము చేసి మా గైడ్ టీచర్ పోతురా సార్ మాకు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇలా చేయాలి అలా చేయాలని. మేము ఆ ఇన్స్పైర్తో సైన్స్ ఫెయిర్కి కానీ ఇన్స్పైర్ ప్రాజెక్టులకు కానీ అలా తయారు చేసి మేము తీసుకెళ్లే వాళ్ళం. నేను చేసిన ప్రాజెక్టు ఆటోమేటిక్ స్ట్రీట్ లైట్స్, ఎల్డిఆర్, ఎల్సిడి ఈ ప్రాజెక్ట్ చేసాము. థ్యాంక్ యూ నీతి ఆయోగ్ అండ్ అటల్ ఇన్నోవేషన్ మిషన్. ఈ పాఠశాలలో అందుబాటులోకి వచ్చిన అటల్ టింకరింగ్ ల్యాబ్తో ఈ పాఠశాల విద్యార్థులే కాక మండల పరిధిలో పలు పాఠశాలలకు చెందిన 150 మంది విద్యార్థులు వారి ఆలోచనలకు పదును పెడుతున్నారు. విద్యార్థులు వారి పాఠ్యాంశాలకు సంబంధించిన ప్రయోగాలతో పాటు అనేక అంశాలపై నూతన ప్రయోగాలు చేపట్టేందుకు ఈ అటల్ టింకరింగ్ ల్యాబ్లు ఎంతగానో ప్రోత్సహిస్తాయనడంలో సందేహం లేదు.